వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శనివారం కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు 250 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి డాక్టర్ సందీప్ రోని తెలిపారు. 45 సంవత్సరాలు నిండిన వారికి మొదటి డోస్, 84 రోజులు పూర్తయిన వారికి రెండవ డోస్ వ్యాక్సిన్ వేసినట్లు డాక్టర్ సందీప్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత కలిగిన వారు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని డాక్టర్ సందీప్ పేర్కొన్నారు. ఈరోజు కళాక్షేత్రంలో కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ అండ్ సెకండ్ డోస్ వేస్తున్నాం. ఫస్ట్ డోస్ వాళ్ళు 45 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఫస్ట్ డోస్ వేస్తున్నాం. అండ్ ఫస్ట్ డోస్ నుంచి 84 రోజులు నిండిన వాళ్ళకి సెకండ్ డోస్ వేస్తున్నాం. ఈరోజు 250 మందికి వ్యాక్సినేషన్ వేయడానికి ఏర్పాట్లు జరిగినాయి. ఇంకా వచ్చే జనాన్ని బట్టి ఒకవేళ ఇంకా వ్యాక్సిన్ ఉంటే ఇంకా వేయడానికి కూడా మేము ట్రై చేస్తున్నాం. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫుల్ఫిల్ అయిన అందరూ కూడా వచ్చి ఈ వ్యాక్సినేషన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్ మీరు వెనక్కరండి. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను రద్దు చేసి రీనోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 27వ తేదీ ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు విద్యార్థి నాయకులు పాసం వెంకటేష్ తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ వల్ల నిరుద్యోగులకు నిరాశ మిగిలిందని విద్యార్థి నాయకులు పాసం వెంకటేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్గా అవతరించిందని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను రద్దు చేసి రీనోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పెన్షనర్స్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హాజరవుతారని, విద్యార్థి యువజన సంఘాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అధికారంలో వచ్చిన కాడి నుంచి నిరుద్యోగులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఆనాడు మాటిచ్చి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేకుండా కేవలం మరి కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి నేడు జాబులు వదులుతున్నామనే నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ను ఒకటి వదిలితే అది జాబ్ క్యాలెండర్లాగా లేకుండా జాబ్లెస్ క్యాలెండర్గా అవతరించింది. దీని మీద మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు, అన్ని విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, యువజన సంఘాలు అన్నీ కలిపి మరి జాబ్ క్యాలెండర్ని రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సునీల్ సందీప్ జన్మదినం సందర్భంగా గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి ముఖ్య అతిథిగా పాల్గొని సునీల్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ ప్రతి మానవుడు సేవానిరతి కలిగి ఉండాలని, సమాజ సేవలో జర్నలిస్టుల సేవలు కీలకమని, వారి యొక్క సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని తెలిపారు. సేవా కార్యక్రమంలో ఆయన ఎప్పుడు ఏదో ఒకటి నన్ను పిలుస్తూనే ఉంటాడు, కొన్ని చోట్ల రాలేకపోతున్నాను అని భావించదు. ఇక్కడ ఈరోజు సునీల్ సందీప్ గారి బర్త్డే సందర్భంగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మిత్రుడు ఆయురారోగ్య ఐశ్వర్యంతో తొలతొగాలని, ప్రజాసేవలో తరించాలని నేను భావిస్తున్నాను. ఆయన కూడా ఆ విధంగానే సేవలు అందిస్తుంటారు. పాత్రికేయులకి గవర్నమెంటు తగిన సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎంత చేస్తున్నారో అంతకంటే ఎక్కువ చేస్తున్నారని నేను భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సునీల్ సందీప్ బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమం చేయాలనే తలంపుతో గాంధీ ఆశ్రమంలో పేదలకు అన్నదానం నిర్వహించడంతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడం హర్షణీయదగం. సునీల్ జీవితంలో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించి ఉన్నతంగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను. కార్యక్రమంలో మార్కండేయులు, రామకృష్ణారెడ్డి, డి సుధాకర్, జాన్ బాబు, పాముల కృష్ణ, పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ హెచ్చరించారు.
मेरे को अंतर्जातीय मादक द्रव्यल निर्मूलन दिनोत्सवान्नि गुंटूरु घनंगा निर्वहिंचारु। ई कार्यक्रमंलो भागंगा मत्तु पदार्थाल वाडकं वल्ल कलिगिन नष्टालनु विवरिस्तू पोलीसुलु नगरंलो अवगाहन र्यालीनि चेपट्टारु। ई कार्यक्रमंलो अर्बन एसपी तो पाटु इतर पोलीसु अधिकारुलु सिब्बंदि पेद्द संख्यलो पाल्गोन्नारु। మత్తు పదార్థాలను విక్రయించే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఈ సందర్భంగా ఎస్పీ వెల్లడించారు। స్పెషల్ డ్రైవ్ ద్వారా ఇప్పటికే అనేక మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు। తనిఖీలు మరింత వేగవంతం చేసి మాదక ద్రవ్యాల సరఫరా వినియోగంని పూర్తి స్థాయిలో అరికడతామని ఆరిఫ్ హఫీజ్ స్పష్టం చేశారు। సో లాస్ట్ 2 3 డేస్ నుంచి కూడా స్పెషల్ డ్రైవ్ లో ఆల్మోస్ట్ 7 8 కిలోస్ గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది। సో అట్లాంటి ఎవరైనా సివియర్ కేసెస్ ఉన్నప్పుడు వారి మీద పీడియాక్ కూడా పెడతాము, ఖచ్చితంగా దాని మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము। సో మనకి పబ్లిక్ తో కోరిక ఏంటంటే లెట్ us స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్ ఎస్పెషల్లీ యూత్ దానికి అడిక్ట్ అయితే మనకి సామాజిక ఇట్ కాజెస్ గ్రేట్ హార్మ్ టు ది సొసైటీ। సో ఈ పీరియడ్ లో నెక్స్ట్ ఒక వారం మనం అనేక రకరకాల ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాము, ఎస్పెషల్లీ కాలేజెస్ యూనివర్సిటీస్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టూడెంట్ ఇంటరాక్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము, ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నాము। సో నెక్స్ట్ మన కౌన్సిలర్స్ తో కూడా మీటింగ్ పెడతాము స్టూడెంట్స్ కి। సో ఇది ఒక కాన్సంట్రేటెడ్ ఎఫర్ట్ మన గుంటూరు అర్బన్ పోలీస్ తరపు నుంచి అగైన్స్ డ్రగ్ అబ్యూస్ ఈ మొత్తం ఒక వారం మనం పెడుతున్నాము। జాబ్లెస్ క్యాలెండర్ కాదు, జాబ్ క్యాలెండర్ కావాలనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సాధన సమితి ఆందోళన చేపట్టనుంది। ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ని నిరసిస్తూ ఈ నెల 28వ తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమంలో నిరుద్యోగుల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు। చలో కలెక్టరేట్ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు। ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులను నిరాశపరిచిందని తెలిపారు। ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్పై పునరాలోచించాలని ఆయన కోరారు। రాష్ట్ర ప్రభుత్వాన్ని 50,000కు పైగా ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, పునరాలోచన చేయాలని, అనుబంధ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం। దీన్ని సాధించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు అలాగే యువజన విద్యార్థి సంఘాలు అన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సాధన సమితిగా ఏర్పడి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి। ఇవాళ 13 జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది, ఆందోళన చేస్తూ ఉన్నారు। దీనిలో భాగంగా రేపు 28వ తేదీ సోమవారం నాడు ఉదయం 10 గంటలకు 13 జిల్లాల్లో కూడా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేయాలని నిర్ణయించాం। చలో కలెక్టరేట్ పిలుపు ఇవ్వడం జరిగింది, అందులో భాగంగా గుంటూరు జిల్లాలో కూడా జరగబోతా ఉంది। అందుకని వందలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు దీనికి హాజరు కావాలని కోరుతా ఉన్నాం। కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామన్న, పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నిరాజు తదితరులు పాల్గొన్నారు। నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గుంటూరులో ఆందోళన కొనసాగుతుంది। ఇందులో భాగంగా వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు। వ్యవసాయ రంగానికి పెను సవాలుగా మారిన నూతన సాగు చట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఈ రాధాకృష్ణ ఇతర నేతలు డిమాండ్ చేశారు। అదేవిధంగా కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద కార్మిక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని సూచించారు। ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతులకు సంఘీభావంగా నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు। ఈ రోజు నూతన వ్యవసాయ చట్టాల వలన రైతులకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా నష్టం చేకూర్చబోతుంది, అందువల్ల ఇది నరేంద్ర మోడీ వెంటనే దీన్ని విరమించుకోవాలని చెప్పేసి లేకపోతే భవిష్యత్తులో భారీ ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాలు ప్రారంభమవుతాయని చెప్పేసి ఇప్పటికే 5 రాష్ట్రాలు జరిగిన ఎన్నికల్లో కూడా రైతాంగం ప్రచారం చేసి ఈ మోడీకి బుద్ధి చెప్పారు। భవిష్యత్తులో కూడా ఈ నరేంద్ర మోడీ దిగిపోయే విధంగా ఈ యొక్క ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి కోరుతున్నాం। దాదాపు గత 5-6 మాసాలుగా ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు అదేవిధంగా రైతు సంఘాలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి। స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు సంఘాలు కార్మిక సంఘాలు కలిసి ఉద్యమించడం అనేటువంటిది ఇది దాదాపు మొదటిది, చాలా పెద్ద ఎత్తున ముందుకొచ్చినటువంటి ఐక్యత। ఈ ఐక్యతలో తప్పనిసరిగా ఈ వ్యవసాయ చట్టాన్ని 4 కార్మిక కోర్టుని రద్దు చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది। సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉంది, మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం వెల్లడి।
మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మహిళా పోలీసులకు అవగాహన కల్పించిన డిఎస్పీ శ్రవంతి రాయ్. గంగనమ్మపేటలో ఇద్దరు బాలుల మధ్య ఘర్షణ. 8 సంవత్సరాల వయసు కలిగిన బాలుడి చేతిలో కత్తిపోటుకు గురైన 16 సంవత్సరాల బాలుడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.